మెట్రో రూట్ మార్పు, ఫార్మా సిటీ తరలింపు. ప్రస్తుత ఫార్మా సిటీ స్థలము, ఔటర్ చుట్టూ మెగా టౌన్షిప్లు చెప్తున్నా కదా, ఇదంతా ఒక దందా, రియల్ ఎస్టేట్ దందా. ఆయన చెప్పుకున్నాడు సొంతంగా, నేను రియల్ ఎస్టేట్, నా పేటెంట్ హక్కు అని చెప్పేసి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అయితే ఏమవుతుందో, ఇవాళ ఫార్మా సిటీ అయితే, అలా ఫార్మా సిటీ అంటే దాదాపు అక్కడ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతాయి. ఆ కంపెనీలు పెట్టుబడి పెట్టడం వల్ల మన యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, మన రాష్ట్రంలో ఆర్థిక వనరు పెరుగుతుంది, సో రాబడి పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, రకరకాలుగా మనకు దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ అది పక్కన పెట్టేసి టౌన్షిప్లు కడతారంట. అక్కడ ఏది ఫార్మా సిటీ కోసం సేకరించేటువంటి భూములల్లా టౌన్షిప్లు కడతారు. మరి ఆ టౌన్షిప్లు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు నాయన? ఆంధ్రాకు సంబంధించిన ఒక కుల పెత్తందారులకు ఇస్తారు, ఇదే ఈనాడుకి ఇస్తాడు, ఇదే ఆంధ్రజ్యోతికి ఇస్తారు. మొత్తము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోషిపెట్టి, వాళ్ళకి దోషిపెట్టడానికి రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. ఈ ముక్క నేను చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నా. ఇలా మీరు చూడండి, రియల్ ఎస్టేట్, మీకు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఇలా పుంజుకుందా, రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా? ఎవడు దిక్కు దివాన్ లేదు, ఏ ప్లాట్ల దగ్గరికి ఎవడు వస్తలేడు, ఏ ఇల్లు దగ్గరికి ఎవడు వస్తలేడు. అది ఏమవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీలు, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా కనీసం ఏ ప్రాజెక్టు కూడా ప్రారంభించడానికి రెడీగా లేవు. ఎందుకంటే ఒక భయం స్టార్ట్ అయింది వాళ్ళ లోపల. సో కాబట్టి ఇదంతా ఒక అర్థమైపోయింది కదా, ఫార్మా సిటీ లేదు, ఫార్మా సిటీని ఎత్తేసి, ఫార్మా సిటీ అక్కడి నుంచి వేరే దగ్గరికి తరలించి, ఫార్మా సిటీ కోసము కేటాయించినటువంటి భూములల్లా టౌన్షిప్లు కడతాడంట. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎవడు అడిగిండీ టౌన్షిప్లు? నేను అడిగినారు ప్రజలు. దేనికి కడతా అంటున్నావు? ఇదంతా ఎవరికి లాభం చేకూర్చడం కోసం? ఏ పేద ప్రజల కోసం కడతా అంటున్నావు? ఎవరికి ఉపాధి వస్తుంది టౌన్షిప్లు కడితే? కోట్లు కోట్లు జేబులు నింపేటువంటి ప్రయత్నం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనే చెప్పుకున్నాడు నేను రియల్ ఎస్టేట్ చేసిన, రియల్ ఎస్టేట్ నా పేటెంట్ హక్కు అని చెప్పేసి. సో ఆయనే ఇవాళ మెగా టౌన్షిప్లు కడతా అంటున్నాడు. ప్రజలారా, మనం మోసపోయినాం, మన తెలంగాణ కూడా మోసపోతూ ఉంది. వాటికి కనెక్టివిటీ చూడండి, వాటికి కనెక్టివిటీ ఉండేలా మెట్రో రైలు, ఈ టౌన్షిప్ కట్టి ఆ టౌన్షిప్కు కనెక్టివిటీ ఉండే విధంగా మెట్రో రైలు అంట. ఇదే మేధావులు మాట్లాడిర్రు, జనం లేని దగ్గర మెట్రో ఎందుకు అని. ఇప్పుడు ఆడ టౌన్షిప్ కట్టనే కట్టలేదు, అప్పుడే దానికి మెట్రో రైలు ఏర్పాటు చేస్తాడంట. అంటే దందా శురు చేసిర్రు, కొత్త రకం దందా శురు చేసిర్రు. ఈ దందాని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. నగరానికి దూరంగా ఫార్మా సిటీ, నగరానికి దూరంగానే ఉంది ఇప్పుడు ఫార్మా సిటీ. రాచకొండ గుట్టలలో ఉంది, రాచకొండ ప్రాంతంలో ఉంది, అక్కడ అంతా ఉంది, యాచారం దగ్గర. అంతకంటే దూరంగా పెడతావా? మళ్ళీ ఏడ పెడతావు, మళ్ళీ ఏమని భూములు ముంచుతావు? ఇప్పుడు ఆడ సేకరించినటువంటి భూములంతా ఎవని పాలు చేస్తావు? ఏ కుల సంఘపోని పాలు చేస్తావు? మీ వాళ్ళకే కదా, మీ అస్మతీయులకే కదా, అంతా మీ కులము. ఈ రెండు కులాలకే కదా, ఆంధ్రజ్యోతి కులము, ఈనాడు కులము, ఈ రెండు కులాలకే పోతుంది మొత్తం దుకాణం అంతా. చూస్తూ ఉండండి, ఇంకా సగం ఆగం అయిపోతుంది తెలంగాణ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలంట. రాయదుర్గము ఎయిర్పోర్టు మెట్రో టెండర్ను పక్కన పెట్టండి, పాత బస్తీ ఎల్బీ నగర్ నుంచి ఏర్పాటు చేయండి, వెంటనే ప్రణాళికలు రూపొందించండి. మూసి వెంట మెట్రో రైలు నాగోల్ నుంచి గండిపేట వరకు ఎలాంటి ప్రయోజనాలపైన పరిశీలన, మెట్రో విస్తరణపైన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఏందయ్యా రాయదుర్గం, ఇక్కడ ఏది మూసి నది వెంట మెట్రో రైలు ఏర్పాటు చేయాలి. మూసి నది ఏడంగేడంగా పోతుందో ఆడంగేడంగా మెట్రో పెట్టాలి. ఆ మూసి నది పక్కన పోయి షాపులు ఏర్పాటు చేసి అలా కూరగాయలు అమిపించాలి. మీకు గుర్తుకుందా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ఎన్డీటీవీలో కూర్చో, ఒక నేషనల్ ఛానల్లో కూర్చొని ఏమన్నాడు, రాచకొండ నుంచి మొత్తం మెట్రో ఏర్పాటు చేస్తాము, దాని ఎమ్మటి కూరగాయల షాపులు పెడతాము, మూసి నది ఎమ్మటి మొత్తం కూరగాయల షాపులు పెడతాము, పిల్లలకు ఉపాధి కల్పిస్తాము, కూరగాయలు అమ్ముకునే ఉపాధి అన్నాడు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయాలు జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తున్నది. ఇదంతా దాంట్లో భాగమేనమాట. మూసి నది వెమ్మటి కూరగాయల షాపులు పెట్టాలి, దాంట్లో డిగ్రీలు పీజీ చదువుకునే వాళ్ళకు ఉపాధి కల్పించాలి. నిరుద్యోగులు నిరుద్యోగులను మొత్తుకున్నారు కదా, ఫస్ట్ ఆ ఉపాధులల్లా ఈ పెద్ద షాప్ పెట్టించేసి ఆ మైపాలంటోనికి ఇవ్వండి, అలా షాప్ దుకాణం ఒకటి సరిపోతుంది, అయిపోయింది మొత్తం, స్టార్ట్ అయింది ఆగం. దోషపెట్టుడు తెలంగాణ రాష్ట్రాన్ని, దోషపెట్టుడు తెలంగాణ రాష్ట్రాన్ని పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక కులానికి దోషపెట్టుడు, ఒక కుల సంఘానికి దోషపెట్టుడు, ఒక కుల వ్యాపారవేత్తలకు దోషపెట్టుడు. వాళ్ళే కులగజ్జి వ్యాపారవేత్తలు, వాళ్లకు దోషపెట్టుడు. అదంతా పచ్చ బ్యాచే. ఈ బ్యాచ్కి దోషపెట్టుడు తెలంగాణ రాష్ట్రాన్ని శురువైంది. ఇక్కడనే స్టార్ట్ చేసుకోవచ్చు, ఇక్కడనే మీరు అర్థం చేసుకోవచ్చు. మెట్రో రూట్ మార్చేసిండు, దాంతోపాటు ఫార్మా సిటీ తరలిస్తున్నాడు. ఆ ఫార్మా సిటీకి సేకరించేటువంటి భూములల్లా ఏం కడతా అంటున్నాడు అంటే మెగా టౌన్షిప్లు కడతా అంటున్నాడు.
ఈ మెగా టౌన్షిప్లు ఎవరి కోసం కడతా అంటున్నాడంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తల కోసము కడతా అంటున్నాడు. ఆ వ్యాపారవేత్తలు లాభపడితే ఈయనకు డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి కాబట్టి. సో కాబట్టి మిత్రులారా, ఇది ఒకసారి మనం గ్రహించాల్సినటువంటి అవసరము ఉంది. మొత్తానికి స్టార్ట్ అయింది, దోసక తినడం స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంటుంది.